సిరిసిల్ల జిల్లా కేంద్రంగా విద్యుత్ వినియోగదారులకు సేవలు అందిస్తున్న సహకార విద్యుత్ సరఫరా సంఘం డైరెక్టర్ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. 15 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న సెస్ వినియోగదారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఇతర అధికారులు ఎన్నికల సరళిని పరిశీలిస్తూ అధికారులకు తగు సూచనలు చేశారు. పోలింగ్ సమయం ముగిసే వరకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈరోజు సెస్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ మీడియా ద్వారా అందరూ ప్రజానికానికి ఎస్పెషల్లీ అందరు ఓటర్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో 252 కేంద్రాల్లో స్మూత్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ నడుస్తుంది. దానికోసం అందరూ మొత్తం యంత్రాంగం అంతా కూడా దానికోసం అలర్ట్గా ఉంది. అండ్ ఈ అవకాశాన్ని ఓటు హక్కు అనేది ఎట్టి పరిస్థితుల్లో అందరూ వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి పొద్దున 8:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు పోలింగ్ జరుగుతుంది. దానికోసం ఎలాబొరేట్గా మనము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. టోటల్ అరౌండ్ 1 lakh ఓటర్స్ ఉన్నారు. 252 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ బూత్స్ దగ్గర పోలీస్ బస్సులు డిప్లాయ్మెంట్ చేశాం. సెన్సిటివిటీ బట్టి మన పోలీస్ స్టెన్త్ కూడా పెంచుకున్నాం. వేరియస్ రూట్స్ ఉన్నాయి. రూట్స్లో కూడా ప్యాట్రోలింగ్ వెహికల్స్, మళ్ళీ లైన్ స్క్వాడ్స్ వీళ్ళు కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఏమైనా కంప్లైంట్ వస్తే అక్కడ ఇమీడియట్ రెస్పాండ్ కూడా అవుతున్నారు. ఇటువరకు పోలింగ్ పీస్ఫుల్గా జరుగుతుంది. ఈవినింగ్ వరకు కూడా ప్రజలు కూడా ఇక్కడనే కోఆపరేట్ చేస్తున్నారు. పీస్ఫుల్గా పోలింగ్ అయ్యేలాగా మనం కోఆపరేట్ చేయాలి.